కటాఫ్ డేట్ పెట్టి సెప్టెంబర్ 5వ తారీఖు 2007 కటాఫ్ డేట్ చేసి ఆ రోజు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ అర్హులుగా ప్రకటించారు సార్ అప్పుడు కనీసం అప్పుడు 15 రోజులు నెల రోజులు 20 రోజులు ఏజ్ తక్కువ కూడా అందరూ తీసుకోలేదు సార్ అర్హుల జాబితాలు తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు చాలా మంది వందలాది మంది ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు సార్ వాళ్ళని కూడా మీరు మన ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటారు సార్ మీరు అలాగే ఇంకోటి ఏంది సార్ కొంతమంది జీవనోపాధి కోసం బయటికి వెళ్ళారు లోకల్లో వాళ్ళ రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డులు అన్ని ఇక్కడ ఉన్నాయి అటువంటి వారిని కూడా వాళ్ళు నాన్ రిజిస్ట్రేషన్ చెప్పి వాళ్ళ పేర్లు తొలగించారు సార్ వారిని కూడా అర్హుల జాబితాలు చేస్తారని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే 41 కాంట్రోల్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు సార్ ఇప్పుడు అందులో పరిధిలో లేవు సార్ ముంపు పరిధిలో లేవు సార్ అవి కూడా మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాలు సార్ ఎర్రపురైన గ్రామాలు తాటకురుగం కాలనీ గ్రామాలు అందులో కాంట్రోల్ పరిధిలో లేవని చెప్పేసి వాళ్ళ లిస్టులో కూడా లేవు సార్ వాళ్ళ పేర్లు వాటిని కూడా ఆ పరిధిలో చేస్తారని చెప్పి తమను కోరుతున్నాం సార్ సార్ 41.5 ప్రజలు కట్టిన తర్వాత మీరు ఐడల్ ప్రజలు కూడా పూర్తి చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ సరిపోక నానా కోతలు పడుతుంది ఎప్పుడు పడుతుంది అప్పటి కోతలు పెడుతున్నారు సార్ తమ గవర్నమెంట్ వస్తే అది కూడా పూర్తి చేసి మన రాష్ట్రానికి అలాగే ప్రాజెక్టు కూడా తరిదగంతా పూర్తి చేసి మీరు మా రాష్ట్రాన్ని జీవనాడైన పోలవరం ప్రజలను పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం అలాగే సార్ కొంతమంది 600 ప్యాక్ సార్ 30% ఇచ్చారు సార్ కొంతమంది 600 ప్యాక్ అవుతుందని చెప్పేసి అమ్మాయిలు పెళ్లి చేశారు సార్ అప్పుడు అంటే అప్పుడు పెళ్లి చేసుకుంటే కూడా మీకు ప్యాకేజ్ ఇస్తారని చెప్పారు సార్ అటువంటి వాళ్ళు చాలా బాధపడుతుంది సార్ డబ్బు కట్న డబ్బులు ఇచ్చుకోలేక వాళ్ళేమో ఇబ్బంది పడుతుంది పిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రుల్ని మీరు గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా 600 ప్యాకేజ్ తొందరగా ఇప్పిస్తే మీరు నన్ను తీసుకున్న వాళ్ళు సార్ సార్ ఏమా కరెంట్ కోతలు బాగున్నాయా ఏమో ఉన్నాయా బాబు గారు ఉన్నప్పుడు ఏనాడని ఇన్నిసార్లు కరెంట్ తీసేవారా కరెంట్ ఛార్జీలు పెంచాడు సైకో జగన్ పెరిగినాయా కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొట్టదు కానీ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది పదల్లో వచ్చేది వందల్లో వస్తున్నాయి వందల్లో వచ్చేది వేల్లో వస్తున్నాయి వేల్లో వచ్చేది 10 వేల్లో వస్తున్నాయి తల్లి కరెంటు బిల్లు మనం ఇట్లనే కరెంటు ఛార్జీ గురించి నేను ప్రతి సభలో మాట్లాడుతున్నానని ఒక్కొర్రోడు బిల్లు పెట్టాడు 18 యూనిట్లు వాడాడు తల్లి 18 యూనిట్లు అంతే మినిమం ఛార్జీలు అన్నీ తీసుకుంటే 75 రూపాయలు రావాలి ఆయన కరెంటు బిల్లు కానీ ట్రూ అప్ ఛార్జీలు అని ఎఫ్పిపిసి అయినా ఏదో పేరు పెట్టారు అది 2 రకాల పేర్లు పెట్టేసి మొత్తం బిల్లు 365 రూపాయలు 18 యూనిట్లు వాడిన వ్యక్తికి 365 రూపాయలు బాధుడే బాధుడు దానికి కారణం ఏంటో తెలుసా తల్లి మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంట్లో 1 రూపాయి సైకో జగన్ జోబులోకి వెళ్తుంది తల్లి దాంట్లో కూడా కుంభకోణం ఉందండి ఇప్పుడు కరెంటు కోతల గురించి మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశాడు అదే నా విజనరీకి ప్రిజనర్కి తేడా కానీ ఏం చేద్దాం మీరందరూ ఒక్క ఛాన్స్ అంటే ప్రిజనరీకి ఛాన్స్ ఇచ్చి పడేశారు ఆనాడు బాబు గారు చెప్పారు ఈయన ఒక 4/20 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు మీరు రాష్ట్ర ఖజానా తాళాలు ఇవ్వబోతున్నారు దయచేసి ఆలోచించమని కానీ ఏం చేశాం ఫోన్లే ఏదో ఒక్క అవకాశం అంటున్నాడు అందరం బుగ్గలకు వెళ్ళాడు ముద్దులు పెట్టాడు ఇచ్చిపడేశారు ఇసుకలో దోపిడి మద్యంలో దోపిడి కరెంట్లో కూడా దోపిడి కనీసం 24 గంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతని పేరు సైకో జగన్ దానివల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల కరెంట్ మేము అందిస్తాం 1 2 ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చారు పోలవరం హైడ్రో ప్రాజెక్టు కూడా
పూర్తి చేస్తాం అన్న 2017 లో మీరు చెప్పిన కట్ ఆఫ్ డేట్ ఫైనల్ మళ్ళీ మళ్ళీ మార్చుకోలేం అది ఫైనల్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రీసర్వే అనే గందరగోళం సృష్టిస్తుంది ఆ 2017 కట్ ఆఫ్ కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు రెండోది 40 కౌంటర్లు కొన్ని గ్రామాలు లేకుండా చేశారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ వివరాలు మీ దగ్గర ఉంటే కొంచెం ఇవ్వండి అది మన లక్ష్యం 45.72 మీటర్లు అది మంది అప్పుడే గ్రావిటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమకి మనం సాగు తాగునీరు అందించగలుగుతాం దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది ఆ కౌంటర్లో ఉన్న గ్రామాలన్నిటికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది థాంక్యూ సార్ నా పేరు జితేంద్ర సార్ మాది పోలవరం పోలవరం ప్రాజెక్ట్ కుడికాలలో 6 ఎకరాలు 80 సెంట్లు భూమి పోయింది సార్ మాకు ఆ ఏడు రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎకరానికి 110,000 రూపాయలు మాత్రమే మాకు డబ్బులు ఇచ్చారు బాబు గారి హయాంలో అదే ఎకరానికి 10,85,000 రూపాయల వరకు డబ్బులు పెంచారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎకరానికి మా నాన్నగారి హయాంలో తీసుకున్న దానికి ప్రతిదానికి 5-10 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి మేము నమ్మబలిగితే నమ్మేసి ఓట్లేసాం సార్ మేము మా పరిస్థితి ఎలాగుందంటే ముందు చూస్తే నుంచి వెనక చూస్తే గొయ్యనే పడ్డ పరిస్థితి వచ్చిందండి కడాకరికి ఆరిచ్చిన 6 ఎకరాలు 80 సెంట్లకి 6,80,000 రూపాయలతో కనీసం పోలవరం 1 ఎకరం పొలం కొనుక్కోలేకపోయాం సార్ మేము ఉన్న పొలం పోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అయితే ఓట్లేసాం ఇప్పుడు రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు అతనిస్తారన్న డబ్బిస్తారా లేదు 10,85,000 రూపాయలు ఏదైతే బాబు గారు ఇచ్చారో దాన్ని మమ్మల్ని అమలుపరిచి మా రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటారనేది మాకు కొంచెం వివరించండి సార్